ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితములు ఉన్నాయి అంటే వాళ్ళ యొక్క జీవితము అంటే వాళ్ళ యొక్క దినచర్య కానివ్వండి, అలాగే వారి ధన సంబంధించిన విషయంలోని వారు చేసే ప్రయత్నాలు ఏం చేస్తే వాళ్ళ ప్రయత్నాలు ఫుల్ఫిల్ అవుతాయి, అలా అదేవిధంగా చూసుకున్నట్లయితే గృహ విద్యా సంబంధించిన విషయాలు, సంతాన సంబంధించిన విషయాలు, రాజకీయ సంబంధించిన విషయాలు, వివాహ ప్రయత్నాలు, అదేవిధంగా జాగ్రత్త చూసుకోవాల్సినటువంటివి, విదేశీ సంబంధించిన, ఉద్యోగ సంబంధించిన, వ్యాపార సంబంధించిన, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలు, ఇలా అనేకమైనటువంటి విషయాలు అసలు ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం। అదేవిధంగా ఇది తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ యొక్క ఆగస్టు మాసంలో చూసుకున్నట్లయితే, మనకి మేషంలో కుజరాహుల కలయిక ఉంది। ఈ కుజరాహుల కలయిక ఏదైతే ఉందో 11వ తేదీ నుంచి ఈ యొక్క కుజుడు వృషభ రాశిలోకి మారిపోతున్నాడు। అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి దాని తర్వాత గ్రహాల్లో శుక్రుడు మిథునంలో ఉన్నటువంటి శుక్రుడు 7వ తేదీ నుంచి అతను కర్కాటకంలోకి మారుతున్నాడు, మరియు కర్కాటకంలో ఉన్నటువంటి రవి భగవానుడు మనకి సింహరాశిలోకి 16వ తేదీ నుంచి మారుతున్నాడు, సింహరాశిలో ఉన్నటువంటి బుధుడేమో 21వ తేదీ నుంచి కన్యారాశిలోకి మారుతున్నాడు, మరియు తులలో కేతువు, మకరంలో వక్రించినటువంటి శని, ధనస్సులో వక్రించినటువంటి గురువు యొక్క సంచారం జరుగుతుంది। ఈ నవగ్రహాలు రెండు ఛాయాగ్రహాలు 7 గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉన్న స్థితిని బట్టి మీ రాశి నుంచి ఇవి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని చెప్తుంది, నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అందరికీ మంచి ఫలితాలు జరగాలని మొదలు పెడదాం। తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది, చాలా కాలంగా ఇది జరుగుతూ ఉంది, ఇది ఏమిటి ఇస్తుంది అనేటువంటి నేను చెప్తూ వస్తున్నాను, కంప్లీట్ జ్ఞానాన్ని ఇస్తుంది, వైరాగ్యం ద్వారా వచ్చేటువంటి జ్ఞానము, జ్ఞానం ద్వారా వచ్చేటువంటి ఒక రియలైజేషను, కొన్ని కొన్ని పనులు నాకు ఎందుకులో ఇప్పుడు అవసరమా అనేటువంటి కొన్ని విషయాలను వదిలేయడము, ఇటువంటివి జరుగుతుంటాయి మీకు। అయితే ఇక్కడ చేసేటువంటి వృత్తి వ్యాపార సంబంధించినటువంటి విషయంలో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు మీరు వాంటెడ్గా కొన్ని చేస్తే మీ ప్రమేయం లేకుండా కూడా కొన్ని మార్పులు చేర్పులు జరగనున్నాయి। 11వ తేదీ వరకు భూ సంబంధించినటువంటి ధన సంబంధించినటువంటి విషయంలో, భూమికి సంబంధించిన ధన సంబంధించిన విషయంలో కుటుంబ సభ్యులతో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కావచ్చు, చిన్న చిన్న గొడవలు కావచ్చు జరిగే ఆస్కారం కనిపిస్తుంది, కాబట్టి 11వ తేదీ వరకు కొంత సంయమం పాటించండి। మరి 11వ తేదీ తర్వాత ఎలా ఉంటుంది అంటే మీకు వ్యాపారంలో లాభాలు అధికంగా వస్తాయి, 11వ తేదీ తర్వాత వ్యాపారంలో లాభాలు అధికంగా చూస్తారు మీరు। అదేవిధంగా 11వ తేదీ వరకు కూడా ఈ కుజరాహువులు ఎప్పుడైతే సప్తమ స్థానంలో కలిసి ఉన్నారో, మీరు వివాహ సంబంధించిన విషయంలో చేసే ప్రయత్నాల విషయంలో కావచ్చు, జీవిత భాగస్వామితోని లేదా పార్ట్నర్స్తోని ఉండేటువంటి కొన్ని విషయాలు చూడండి, పార్ట్నర్స్తో మనం ఏదో వచ్చిన విషయం వల్ల వాళ్ళకి మనకి చిన్న చిన్న తగాదాలు వస్తుంటాయి, ఆ యొక్క అంశాల్లో కాస్త సామరస్యంగా ఉండండి 11వ తేదీ వరకు, కొంచెం ఎక్కువగా అగ్రెసివ్గా వెళ్ళకండి ఏ విషయంలోని, ఎందుకంటే గ్రహం ఎప్పుడు కూడా ఫైరీ హౌస్లో ఉన్నప్పుడు అది ప్రొడ్యూస్ చేసే ఎనర్జీ అలా ఆ రకంగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, కాబట్టి ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి। మరియు అగ్రిమెంట్స్ చేసేటప్పుడు, మాట ఇచ్చేటప్పుడు కొంత జాగ్రత్తగా ఇది ఎంతవరకు సాధ్యము, మనం తొందరపడి ఒక మాట ఇస్తున్నామేమో తర్వాత మళ్ళీ మనం దాన్ని నిలబెట్టుకోవడానికి అనవసరంగా ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అనేటువంటిది ఒకసారి గుర్తుపెట్టుకుని మాట ఇవ్వండి, ఎందుకంటే వక్రించి ఉన్నాడు 3వ స్థానాధిపతి 6వ స్థానంలో, వక్రించినప్పుడు ఏమవుతుందంటే మనం ఏదో హడావిడిలో ఆనందంలోనూ దుఃఖంలోనూ ఒక మాట ఇచ్చేస్తాం, తీరా చూసిన తర్వాత అయ్యో ఇది అనవసరంగా నేను ఇక కమిట్ అయ్యానే, ఈ కమిట్మెంట్ వల్ల నేను ఫలానది పోగొట్టుకోవాల్సి వస్తుంది, అది పరువు కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి। అలాగే ఈ యొక్క మాసంలో ముఖ్యంగా విద్యార్థులు
ఏదైనా ఒక కోర్సెస్ చేసేటప్పుడు పరిపూర్ణంగా మీకు అది మీ యొక్క టాలెంట్కి, మీకున్నటువంటి సామర్థ్యానికి, మీకున్నటువంటి టేస్ట్కి, మీకున్నటువంటి ఏమంటారు మానసిక స్థితికి సరైనటువంటిది అవునా కాదా, మీకు ఫ్యూచర్లో పనికొస్తుందా లేదా, 1-4 సార్లు చూసుకొని మీరు కోర్సెస్లో జాయిన్ అవ్వాలి. ఎందుకంటే వక్రించిన శని చతుర్థ భావంలో ఉన్నాడు, లగ్నంలో కేతు ఉన్నాడు. అంటే డిఫరెంట్గా తీసేసుకుంటాం స్టార్టింగ్లో కోర్సెస్, తీరా తీసుకుని లోపలికి వెళ్ళక అర్థం కాదు సబ్జెక్ట్ అనేది. మన మైండ్ సెట్కి కొన్ని సబ్జెక్ట్స్, ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ తగ్గట్టుగా వాళ్ళు ఎంచుకునే సబ్జెక్ట్స్ వల్ల అమ్మ ఉన్నత స్థానానికి వెళ్తూ ఉంటారు. రాంగ్గా కనుక తీసుకున్నట్లయితే అదే ఇబ్బందిని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. రైతులు ముఖ్యంగా కాస్త చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం నడుస్తుంది, పంట పొలాల విషయంలోని, తోటల విషయంలోని, మరియు కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని. భూమి కొనుగోలు చేయడం ఏదైనా చూడండి, ఒక్కోసారి ఏమవుతుంటుందంటే ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకోకుండా ఏదో తక్కువకు వస్తుంది కదా, హడావిడి కొనేస్తాం, పక్కోడి తెలుసు వాడు కొనేస్తాడేమో అనే భావనలో. ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు మాత్రం భూమి, గృహము, వాహనము, సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనేటువంటి విషయాలు, ఎందుకంటే శని చతుర్థంలో ఉన్నాడు, సెకండ్ హ్యాండ్ వస్తువులు కార్పడవుతాడు, ఈ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారు, కాస్త భక్తి సంబంధించిన, స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఏవైతే సిరీస్ తీస్తూ ఉంటారో వారికి కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా అప్పులు, రుణాలు ఇవ్వడం కానీ తీసుకునేటువంటి విషయంలో కొన్ని మార్పులు, చేర్పులు చేసుకుంటారు. అలాగే మరొక విషయం ఏంటంటే, మీ యొక్క జీవిత భాగస్వామిని విదేశాలకు పంపించాలని చేసే ప్రయత్నం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే అష్టమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే మీకు 7వ తేదీ వరకు మిథునంలో ఉంటూ 7వ తేదీ నుంచి కర్కాటకంలో కంటే దశమ స్థానంలోకి చేరుతున్నాడో, సడన్గా కొన్ని కొన్ని అవకాశాలు రావడం, సడన్ మార్పులు ఉద్యోగంలో, అందులో ముఖ్యంగా స్త్రీ మూలంగా జరగనున్నాయి. మరియు ఇక్కడ ప్రమోషన్ స్థానంలోకి 16వ తేదీ నుంచి రవి వస్తున్నాడు. కాబట్టి మీరు ఆశించినటువంటి, మా అసలు ఎలా ఉంటుందంటే చిత్రంగా ఉంటుంది పరిస్థితి. నేను పెద్దగా అసలు హోప్స్ పెట్టుకోలేదు, ఎందుకంటే లగ్నంలో కేతు ఉన్నాడుగా, కాబట్టి నేను ఎటువంటి హోప్స్ పెట్టుకోలేదు. కానీ నాకేంటి ఇలా వచ్చింది, ఈ ప్రమోషన్స్ కానీ, అధికారం కానీ, లేకపోతే ఒక లాభం కానీ అనుకుంటూ ఉంటాం. అలాగే 21వ తేదీ నుంచి ఎప్పుడైతే బుధుడు మారుతున్నాడో, ఈ బుధుడు మార్పు అనేటువంటిది విదేశాలకు వెళ్ళి బిజినెస్ కానీ లేదా విద్య విషయంలో కానీ వెళ్ళే ప్రయత్నం 21వ తేదీ నుంచి అనుకూలంగా ఉంది. అక్కడి నుంచి మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇక తులారాశిలో ఉన్న నక్షత్రాలు ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే, ఇక్కడ చిత్త 3-4 పాదాలు ఉంటాయి, స్వాతి నక్షత్రం ఉంటుంది, మరియు విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ చిత్త నక్షత్రం వారు పార్ట్నర్స్, కొత్త పార్ట్నర్స్ని కలుపుకునే విషయంలోని, జీవిత భాగస్వామి విషయంలో, కుటుంబ సభ్యులు లేదా భూ సంబంధించిన ధనం మూలంగా కొంత ఇబ్బంది వస్తుందని చెప్పుకున్నాం కదా, ముఖ్యంగా చిత్త నక్షత్రం వారు చూసుకోవాలి ఈ యొక్క అంశాలను. అలాగే స్వాతి వారికి కూడా కొంత ఈ యొక్క ఇబ్బంది అనేటువంటిది, ఎందుకంటే స్వాతి నక్షత్రాధిపతి, చిత్త నక్షత్రాధిపతి ఇద్దరు కూడా సప్తమంలోనే ఉన్నారు. కాబట్టి ఈ వివాహము, జీవిత భాగస్వామి, పార్ట్నర్సు, వీరి విషయంలో లాభ నష్టాలు రెండూ అధికంగానే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, రెండూ తారాస్థాయిలోనే ఉంటాయి. అలాగే విశాఖ నక్షత్రం వారికి చూసుకున్నట్లయితే వీరికి ఎక్కువగా రుణ విముక్తి యోగం ఎక్కువగా చూపిస్తుంది. అంటే ఏమైనా అప్పులు తీర్చేసుకోవడము, కొత్త అప్పులు చేయకుండా ఉండాలనేటువంటి ఒక ప్లానింగ్ అనేటువంటిది చేసుకుంటుంటారు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, వెంకటేశ్వర స్వామిని మరియు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి, మరియు శనికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీరైతే గోవుకి పిడికిడి బెల్లము, గ్రాసము తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, ఆగస్టు ఫలితాలు ఇవే ఫైనలా, లేకపోతే ఇంకేదైనా ఉంటుందా అనేటువంటిది కొంతమందికి సందేహం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది గోచార ఫలితములు, అంటే రాసులందరికీ కూడా జరిగేటువంటి ఆ గ్రహాల యొక్క కదలికల వల్ల జరిగేటువంటి అంశాలు. కానీ వీటికంటే ముఖ్యంగా మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీ జన్మ జాతకం చూసుకోవాలి. అది ఎలా చూసుకోవాలి అంటే, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మీకు నడుస్తూ ఉంటుంది అంతా కూడా. అంటే మీరు జన్మించినటువంటి తేదీ, దానివల్ల మీరు జన్మించిన రోజు ఏ నక్షత్రం గడుస్తుంది, మీరు జన్మించినటువంటి తేదీని, నెలని, సంవత్సరాన్ని, సమయాన్ని,
ప్రదేశాన్ని తీసుకుంటే మీరు ఏ లగ్నంలో అంటే మీరు జన్మించినప్పుడు ఉన్న లగ్నం ఏంటి 12 లగ్నాల్లో ఆ లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందాయి దాన్ని బట్టి మీ లగ్నం నుంచి మీకున్న గ్రహస్థితిని బట్టి మీకున్నటువంటి యోగాలు ఏర్పడతాయి అంటే గొప్ప ధనయోగం ఉందా గొప్ప విద్యాయోగం ఉందా గొప్ప ఫ్యాక్టరీలు పెట్టే యోగం ఉందా గొప్ప టాలెంట్ ఉండేటువంటి యోగాలు ఉన్నాయా అదేవిధంగా ధనం పెట్టొచ్చా పెట్టకూడదా ఇలా అనేకమైనటువంటి అంశాలన్నీ కూడా మీ జన్మజాతకంలోనే ఉంటాయి మీకు ఇక్కడ ఒక సందేహం కలగొచ్చేవండి అన్ని జన్మజాతకంలో ఉంటే మరి ఈ యొక్క గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని ఎప్పుడు కూడా మనిషి యొక్క జీవితం రెండు రకాలుగా ఉంటుంది అలాగే జన్మజాతకం మన యొక్క జ్యోతిషాస్త్రం కూడా రెండు రకాలుగా చెప్తుంది ఏమిటది అంటే చూడండి మనం సిద్ధంగా ఉన్నాం ఎక్కడికైనా వెళ్ళడానికి మనకు ఒక వాహనం ఉంది కారో బైకో ఏదో ఒకటి ఉంది దానిలో పెట్రోల్ కూడా ఉంది మనం రెడీగానే ఉన్నాం వెళ్ళడానికి కానీ బయటికి వెళ్ళగానే విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయిపోయింది రోడ్డు మీద వెళ్ళాలంటే ఆగిపోతాం కానీ అదే వ్యక్తికి ఈ రూట్ కాకుండా ఇంకొక రూట్లో ట్రాఫిక్ జామ్ ఉంది ఇక్కడ ముందుగా తెలుసుకొని ఈ రూట్లో వెళ్తే మనం ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటాము కానీ ఇంకొక రూట్లో వెళ్తే మనం గమ్యం చేరుకుంటామనే ఇన్ఫర్మేషన్ కనుక మనకు ముందుగా తెలిసిందనుకోండి ఏం జరుగుతుంది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోగలుగుతాడు అంటే ఆ యొక్క జీవుడు జన్మజాతకం అనుకుంటే ఈ యొక్క గోచారం అనేటువంటిది ముందుగా తెలిపేటువంటి విషయం అంటే నువ్వు ఏదైతే పెడుతున్నావు ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడున్న గ్రహస్థితి ఇలా ఉంది కాస్త చూసుకొని పెట్టు వివాహం కోసం ట్రై చేస్తున్నావా ఈ రూట్లో ట్రై చేయి మీరు ఈ యొక్క సహకారంతో ట్రై చేయి ఇప్పుడు ఎవరికైనా డబ్బులు ఇస్తున్నావా ఇప్పుడు ఇవ్వకు అనే విషయాన్ని గోచారం మీకు కాలాన్ని చెప్తూ ఉంటుంది అంటే మనం ఎంత సిద్ధంగా ఉన్నా బయట ఉన్న పరిస్థితులు ట్రాఫిక్ జామ్ లేకపోతే బోరున వర్షం పడుతున్నా లేకపోతే మనం చేసిన ప్రోడక్ట్కి బయట మార్కెట్ లేకపోయినా మనం ఎలా అయితే మన ప్రయత్నం ఉన్నప్పటికీ బయట ఉన్న మార్కెట్తో ఎలా అయితే సంబంధం ఉంటుందో అలాగే మన జన్మజాతకం పర్సనల్గా వర్కౌట్ అవుతున్నా కూడా బయట ఉన్న గోచారాన్ని కూడా గమనిస్తూ మనం ముందుకు వెళ్ళాలి మార్కెట్ని గమనిస్తే ఎలా అయితే మనం స్ట్రాటజీ మార్చుకుంటూ ఉంటాం ఆ విధంగా దానికోసం మనం గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం ఈ యొక్క గోచార ఫలితాల్లో తెలుసుకొని మరి ఏం చేస్తాము అంటే ఆ గ్రహ సంబంధించినటువంటిది ఏ గ్రహం ద్వారా మనకు సహకారం కావాలో ఆ గ్రహ సంబంధించిన దానము లేకపోతే ఆరాధన స్తోత్రము మనం ఏదో పెద్ద ఓ హోమాలు చేసేసో ఏదో చేసేయాలని కదా అంటే అవి తప్పని కదా నా ఉద్దేశంలో చిన్నదాంతో చిన్న ఉపాయంతో ఎందుకంటే ఇది కలియుగం మీరు ఇంట్లో కూర్చొని చక్కగా ఫలానా దేవతా స్వరూపాన్ని ఆరాధించుకుంటూ కూడా మీ పనులు మీరు ముందుకు తీసుకెళ్ళవచ్చు ఆ రకంగా ఎవరైతే తెలుసుకొని ముందుకు వెళ్తారో వారందరికీ కూడా ఈ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలగాలని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.